ఏదైనా బీసీలకు న్యాయం జరిగినా బీసీలకు మేలు జరిగినా బీసీలకు మంచి జరిగినా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారితోటే సాధ్యమైంది. అతని పిల్లకాకి అతనికి వానమాలు తెలియని వ్యక్తి, ఫస్ట్ అతను అక్షరాలు నేర్చుకుంటే బాగుంటుంది. ఇవాళ 136 కులాలను వెలికి తీసి 56 కార్పొరేషన్లు ఇచ్చి గొప్పగా బీసీలకు పెద్దపేట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రాష్ట్ర క్యాబినెట్లో 17 మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరికీ కూడా 70% అవకాశం క్యాబినెట్లో కల్పించింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మీకు రాజ్యసభకి ఆ పప్పుకి చెప్తున్నా, ఆ లోకేష్ పప్పుకి చెప్తున్నా, సొద్ద ఎర్రి పప్పుకి చెప్తున్నా. ఇవాళ నీ చరిత్రలో మీ తండ్రి 3 పర్యాయాలు ముఖ్యమంత్రి చేసి ఒక్క బీసీనైనా సరే రాజ్యసభకు పంపించాడా గుండెల మీద చేసుకుని చెప్పమండి. అతను బీసీల గురించి మాట్లాడే అర్హతే లేదు వాళ్ళకి. ఇవాళ ఆర్ కృష్ణయ్య అలాగే బీరా మస్తాన్రావు యాదవ్ అని మన రాజ్యసభ పంపిస్తే, అలాగే మన ఏదైతే మత్స్యకారులు మోపిదేవి వెంకటరమణ అతన్ని రాజ్యసభకు పంపిస్తే, చెట్టుపల్లికి సంబంధించి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని ఇవాళ మన రాజ్యసభకు పంపిస్తే ఏం మాట్లాడతారు? ఇలా సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడికి కానీ వాళ్ళ కొడుకు కానీ బీసీలు ఊసెత్తే అర్హతే లేదు వాళ్ళకి. సిగ్గు మాలిన వాళ్ళు వాళ్ళు. మేము ఇది రాజ్యసభకు ఒక్క బీసీని పంపించామని చెప్పమనండి. అంతేకాని మేము బీసీలకు చేస్తాం. బీసీలని ఓట్లేసే యంత్రాల్లాగా వాడుకున్నారు. ఏమన్నా మాట్లాడారు, బీసీలు తోకలు కట్టిస్తానని, న్యాయ తోలు తీస్తాను, తాట తీస్తానని పల్లికారులను తిడుతూ ఇలా బీసీలను ఒక ఓట్లేసే యంత్రాల్లాగా వాడుకున్నారు. కానీ బీసీలకు ఏదైనా పెద్దపేట వేసారా? బీసీలకు ఏదైనా మేలు చేశారా? వీళ్ళు బీసీల గురించి మాట్లాడే అర్హతే లేదు వాళ్ళకి. బీసీలకు తెలుసది. ఓట్లు అవకతవకలు చేసి, ఓట్లని దుర్మార్గం చేసి, ఓట్లను ఇష్టానుసారంగా దొంగ ఓట్లు రాపిచ్చేసేది చేసిందంతా కూడా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఎంత దారుణాలు చేస్తాడంటే, దుర్మార్గం చేస్తాడంటే, ఇవాళ వాస్తవాలన్నీ కూడా బయటికి తీసి వెలికి తీసి నిజమైన ఓటు ఇవాళ ఆధార్ లింక్ వచ్చింది. ఇవాళ ఆధార్ లింక్ వచ్చిన మాలని అన్నీ బయటపడుతున్నాయి. ఆధార్ లింక్ లేకపోతే ఈ దొంగ ఓట్లు, డబలింగ్లు, త్రిపులింగ్లు, ఫోరింగ్లు, ఇన్ని రకాల ఓట్లు ఉండటం వల్ల మనం ఇన్ని రకాల దొంగ ఓట్లు జాయిన్ చేశారో ఒకసారి గమనించండి. ఇవాళ ఆధార్ లింక్ రావటంతో అధికారులు ఏ ఒక్క చోటను ఫిక్స్ చేస్తున్నారు. ఇదే కారుమూరు నాయసరావు ఉన్నాడు, నా ఓటు అత్తిల్లో ఉంది, నా ఊరు తణుకులో ఒకటి ఉంది, ఏలూరులో ఒకటి ఉంది, హైదరాబాద్లో ఒకటి ఉంది, నా ఒక్కడే, అది నా ఫోటోతో సహా నా ఆధార్ లింక్ తోటి 4 ఓట్లు ఉన్నాయని చూపించబట్టి ఒక్క ఓట్నే కన్ఫర్మ్ చేస్తున్నారు. అది తీసేయటం అవుతుందా? ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గాలకి దుర్మార్గంగా ఇన్ని ఓట్లు రాపిచ్చి ఇచ్చేదంటే అతనికి వెన్నుపోట్లు పడుతుంది తెలుసు. వెన్నుపోట్లు పొడిసి పదవిని ఎలా లాక్కోవాలో తెలుసు. ఆ ఎన్టీ రామారావు పార్టీని ఏ రకంగా లాక్కున్నాడో మీకు తెలుసు. ఆ ఎన్టీ రామారావు గారు సైకిల్ గుర్తుని ఏ రకంగా లాక్కున్నాడో మీకు తెలుసు. ఎన్టీ రామారావు పార్టీని ఏ రకంగా కబ్జా చేసాడో మీకు తెలుసు. అటువంటిది ఓట్ల రూపంలో కూడా దుర్మార్గం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది ఇప్పుడు బట్టబయలైంది ఆధార్ లింక్ తోటి. అని చేస్తే అధికారులు ఒక్క ఓట్నే, నాది 4 ఓట్లుంటే ఒక్కటే ఫిక్స్ చేస్తారు. దాన్ని తీసేయటం ఎట్లా ఉంది? చంద్రబాబు నాయుడికి ఈ మధ్యన మతి భ్రమించింది. ఆ అల్జామస్ కూడా వచ్చేసింది ఆయనకి. అల్జామస్ వాళ్ళ కుటుంబంలోనే ఉంది, వాళ్ళ నాన్నకు వచ్చింది, వాళ్ళ తమ్ముడికి ఉంది, ఇప్పుడు ఇతనికి బాగా బయలుదేరింది. అది కాదు, ఈ ముగ్గురు కూడా తిరగబట్టి ఈ రాష్ట్రంలో వర్షాపాతం తక్కువ ఇవ్వబట్టి వర్షాలు లేక ఈ చంద్రబాబు నాయుడు ఓ పక్కన తిరుగుతున్నాడు, ఆ పప్పు గాడు ఓ పక్కన నడుస్తున్నాడు. ఆ వర్షం కూడా పారిపోయింది, అందుకే పవర్ తక్కువైంది. అంచేత వీళ్ళు ఎప్పుడైతే నడక మారుతారో మానుతారో అప్పుడే పవర్ పెరుగుద్ది.